Hello friends, welcome back to Telugintu Vantalu. Nenu mee Navina. Ivalti video lo manamu simple ga chesukunetuvanti oka manchi healthy sweet recipe telusukundamu. Adi kobbari halwa. Chala easy ga chesukochandi and chala tasty ga untundi. Tappakunda meeru kuda nachithe try cheyandi. Din kosam oka mixer jar loki oka kobbari kayani chinna mukkalaga cut chesi okasari blend chesina tarvata ఒక పావు కప్పు బెల్లం వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయాలండి. మరీ బాగా మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలాగ కోస్లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, బెల్లము కొబ్బరికి కలిసిపోయాయి. ఇలా అయితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముక్కల్ని కట్ చేసుకుని కొబ్బరి ముక్కల్ని ఇలా చేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసి వేయించుకుందామండి. ఇక్కడ నేను వేసిన నెయ్యి అలాగే కిస్మిస్ రెండు కూడా ఇంట్లో చేసినవి. మీకు కావాలి అంటే కనుక కింద లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అలాగే ఇందులోకి జీడిపప్పు కూడా వేసి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అలాగే బెల్లాన్ని, ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కదుపుకుంటూ ఉండాలి. ఆ వేడికి బెల్లంలో ఉండేటువంటి ఆ పాకం అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక్క 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుందాము. చాలా కొద్దిగా వేసుకోండి. చూసారా, ఒక 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మనము మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ బెల్లం అంతా కూడా కరిగిపోతుందండి. ఇలా కరిగిపోయి వాటర్ లాగా మనకు వస్తుంది. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుందాము. యాలకుల పొడి వేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఫైనల్గా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇందులో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మరీ బాగా దగ్గర పడి గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకునే అవసరం లేదు. చూసారు కదండి, మనకి కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. అండ్ చాలా ఈజీ అండి, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఒక 10 నుంచి 15 నిమిషాల లోపే మనకి ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.